టీమిండియా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇటీవలే క్రికెట్కు కు కోలు పలికారు తాజాగా బ్యాక్ స్టేజ్ విత్ పోరియో కార్యక్రమంలో మాట్లాడిన హర్భజన్ సింగ్ అప్పటి బీసీసీఐ అధికారుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రెండు ప్రపంచ పదకొండు ప్రపంచకప్ విజేతలమైన తమను వాడుకుని వదిలేశారని బోర్డు పక్షపాత వైఖరి కారణంగా రెండు ప్రపంచ పదకొండు ప్రపంచకప్ టీంలోని సీనియర్ ఆటగాళ్ల కెరీర్ నాశనమైందని మండిపడ్డారు ఆ విన్నింగ్ టీంలోని చాలా మంది ఆటగాళ్లకు అదే చివరి కప్ అయిందని తెలిపారు హర్భజన్ మాట్లాడుతూ ఆ సమయంలో బీసీసీఐ అధికారులు ఏం చేసేవారో మీకు తెలుసు అప్పుడు టీమిండియాలో ఆడేందుకు కేవలం కొందరికే అవకాశం వచ్చేది మిగతా వారిని అస్సలు పట్టించుకోలేదు రెండు వేల పదకొండులో ప్రపంచ కప్ ను సాధించిన సత్తా ఉన్న మా జట్టుకు ఆ తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం ఇవ్వలేదు ప్రపంచ కప్ సాధించేందుకు సరైనది అని మీరు భావించిన జట్టే టోర్నీ తర్వాత పనికి రాకుండా పోయిందా అని హర్భజన్ సింగ్ ప్రశ్నించారు ప్రపంచ కప్ నాటికి నాకు ముప్పై ఒక్కేళ్లు టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచిన యువరాజ్ సింగ్ సెహ్వాగ్ ఫైనల్లో టాప్ స్కోరర్ గా అయిన గౌతమ్ గంభీర్ కూడా ఇరవై తొమ్మిదేళ్ల వయసులోనే ఉన్నారు కానీ రెండు వేల పదిహేను ప్రపంచ కప్ నాటికి మేము అసమర్థులమయ్యామా ఒకరి తర్వాత మరొకరిని జట్టు నుంచి ఎందుకు తప్పించారు తమను యూజ్ అండ్ త్రో గా ఎందుకు భావించారు అని హర్భజన్ సింగ్ నిలదీశారు ఇది భారత క్రికెట్ లో ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయిందని వ్యాఖ్యానించారు రెండు వేల పదకొండు వరకు నాకు కొంత అండగా నిలిస్తే మరికొందరు నన్ను అణిచివేసేందుకు ప్రయత్నించేవారు కానీ రెండు వేల పన్నెండు తర్వాత వాళ్లు నన్ను పూర్తిగా జట్టులో నుంచి తప్పించారు అని హరిభజన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు బీసీసీఏలో గాడ్ ఫాదర్ లేకనే భారత జట్టు సారథ్య బాధ్యతలు అందుకోలేకపోయానని మాజీ స్పిన్నర్ హరిభజన్ సింగ్ అన్నారు భారత జట్టును నడిపించాలంటే బోర్డు పెద్దల నుంచి మద్దతు ఉండాలని చెప్పారు లేకుంటే ఆ గౌరవం దక్కదని సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే భారత జట్టుకు కెప్టెన్ అయ్యే సామర్థ్యం తనకు ఉందని బజ్జీ తెలిపారు ఇక కెప్టెన్ కాలేదనే పశ్చాత్తాపమైతే తనకు లేదని ఓ ప్లేయర్ గా చెప్పారు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో సాన్నిహిత్యం ఎలా ఉండేదని ప్రశ్నించగా బాగుండేదని చెప్పిన బజ్జీ అతనేం తన పెళ్లం కాదని సెటైర్లు పేల్చాడు ధోనితో మీకు పడేది కాదనే ప్రచారం ఉందని ప్రశ్నించగా బజ్జీ తనదైన శైలిలో బదిచ్చాడు తాను చేసిన వ్యాఖ్యలను ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మార్చుకున్నారని తెలిపారు రెండు వేల పదకొండు ప్రపంచకప్ తర్వాత ఆ జట్టు మళ్లీ ఎందుకు ఆడలేదని బజ్జీ ప్రశ్నించారు సెహ్వాగ్ గంభీర్ తో పాటు తాను ఐపీఎల్ ఆడుతుండగానే జట్టుకు దూరం కావాల్సి వచ్చిందని అన్నారు కాగా బజ్జీ రిటైర్మెంట్ అనంతరం అతడి సెకండ్ ఇన్నింగ్స్ గురించి పలు రకాల వార్తలు వస్తున్నాయి వ్యాఖ్యాత కోచ్ లేదా మెంటర్ గా మారతాడని కొందరు అంటుంటే మరికొందరు రాజకీయాల్లోకి రాబోతున్నాడని చెప్తున్నారు ఈ విషయంపై హర్భజన్ సింగ్ మాట్లాడుతూ తర్వాత ఏం చెయ్యాలనేది ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను ఇంత పేరు సంపాదించి దానికి కారణం క్రికెట్ అందుకే క్రికెట్ తో అనుబంధం కొనసాగించడమే ఇష్టం ఐపీఎల్ జట్టుకు మెంటర్ గానో కోచ్ గానో ఉంటా వీలైతే కామెంట్రీ చేస్తా రాజకీయాల్లోకి వెళ్తానా లేదా అనే దానిపై ఇప్పుడేం చెప్పలేను అంటూ బజ్జీ సమాధానమిచ్చారు